శైశవ దశలోని బిట్సు ఇప్పుడు చూద్దాం శైశవ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది శైశవ దశ నవజాత శిశువు నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే సున్నా నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది శైశవ దశలో శిశువు జన్మ సమయంలో ఉన్న బరువు కంటే నాలుగు నెలల నాటికి రెట్టింపు అవుతాడు సంవత్సరం నాటికి మూడెంతలు అవుతాడు రెండు సంవత్సరాల నాటికి నాలుగింతలు అవుతాడు అంటే శిశువు జన్మించినప్పుడు రెండు కేజీలు గనక ఉన్నట్లయితే రెండు సంవత్సరాల నాటికి అతని బరువు పది కేజీలు ఉంటుందన్నమాట తర్వాత ప్రశ్న శైశవ దశలో శిశువు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అంటే చిన్నపాటి వయోజనుడిగా అంటే చిన్నపాటి మనిషిగా మనకి అప్పుడే కనిపిస్తాడనమాట అంటే అతను వయోజనుడిగా అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ ఎలా ఉంటాడో ఆ రూపం శైశవ దశలోనే కనిపిస్తుంది శైశవ దశలో ఎముకల సంఖ్య పెరిగి గట్టిపడతాయి శైశవ దశలో ఎముకలు పెరుగుతాయి తర్వాత అవి గట్టిగా కూడా అవుతాయి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శైశవ దశలోనే పాలదంతాలు వస్తాయి పాలదంతాలు అంటే మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి దంతాలు అలాగే శైశవ దశలో మెదడు బరువు పెరుగుతుంది మెదడు బరువు కూడా ఈ దశలోనే పెరుగుతుంది శైశవ దశలో ఇంకొక పని కూడా జరుగుతుంది శిశువు తలను నిలపలేని స్థితి నుండి దానిని తన అధీనంలోనికి తెచ్చుకుంటాడు అంటే నవజాత శిశువుగా అప్పుడే జన్మించినటువంటి శిశువు తలను నిలపలేడు అందుకనే అలాంటి శిశువుని ఎత్తుకునేటప్పుడు తల కింద చేయివేయమని చెబుతూ ఉంటారు అలాంటి పరిస్థితి నుండి శైశవ దశ వచ్చేనాటికి తలను నిలిపేటటువంటి పరిస్థితికి శిశువు వస్తాడు అంతేకాదు శైశవ దశలో నాలుగు నెలలు వచ్చేటప్పటికి తన తల్లిని గుర్తిస్తాడు అంటే నాలుగో నెల నుండి తన తల్లి ఎవరో తనకు తెలిసిపోతుంది అప్పటి నుంచి తల్లిని విడిచిపెట్టి రాడన్నమాట తర్వాత శైశవ దశలో ఇచ్చిన జవాబులను అర్థం చేసుకోకుండా ప్రశ్నించడం పైనే ఆసక్తి చూపిస్తాడు అంటే ఏమిటి శైశవ దశలో ఇది ఏమిటి అది ఏమిటి అని ప్రశ్నలే వేస్తాడు తప్పించి మనం జవాబులు చెప్పినప్పటికీ వాటిల్ని అంగీకరించడు తర్వాత శైశవ దశలో ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే పెద్ద పెద్ద శబ్దాలను విన్నప్పుడు గాని ఎవరైనా ఇంటికి అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు గాని వారిని చూసి ఏడ్చేస్తాడు అంతేకాకుండా ఊపిరి కూడా నిలిపేస్తాడు అంత భయపడిపోతాడనమాట అలాంటిది ఈ దశలోనే జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శైశవ దశలో బొమ్మల పట్ల ప్రేమను కనబరుస్తాడు బొమ్మలను గుండెలకు హత్తుకుని ఆడిస్తాడు వాటికి స్నానం చేయిస్తాడు అన్నం పెడతాడు బట్టలు వేయిస్తాడు ఇలాంటివన్నీ కూడా శైశవ దశలో చేసేటటువంటి పనులు అన్నమాట తర్వాత శైశవ దశలో తన సాంఘిక అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వుతాడు అంటే తనను ఎవరైతే బాగా ఎత్తుకుని ఆడిస్తారో ఎవరైతే బయటికి తీసుకెళ్తారో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళను చూసి నవ్వడం అనేటటువంటిది ఈ దశలో కనిపిస్తుంది తర్వాత శైశవ దశలో పద్దెనిమిది నెలల నుండి రెండు సంవత్సరాల మధ్య ఇతరుల మాటలను ఆసక్తికరంగా వింటాడు వాటిని అనుకరిస్తాడు కూడా అంటే ఎవరైనా మాట్లాడిన మాటలను విని ఆ తర్వాత వారేమన్నారో చెప్పు అంటే నత్తి నత్తిగా చెప్పడం కూడా చేస్తాడు శైశవ దశలో నామవాచకాలు నేర్చుకుంటాడు అంటే పేర్లు పెట్టి పిలవడం అనేది ఈ దశలో వస్తుందన్నమాట అలాగే పన్నెండు నుండి పద్దెనిమిది నెలల మధ్య వాక్యాలను కూడా మాట్లాడతాడు అంటే చిన్న చిన్న వాక్యాలను కూడా ఈ దశలో మాట్లాడతాడు ఇది శైశవ దశలో శిశువులో జరిగేటటువంటి మార్పులు వ్యక్తి వికాస దశలలో శైశవ దశ తర్వాత వచ్చేటటువంటి దశను దశ అని అంటారు బాల్య దశ రెండు నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశను రెండు దశలుగా విభజించడం జరిగింది పూర్వ బాల్యదశ అనగా రెండు నుండి ఐదు లేదా ఆరు సంవత్సరాల వరకు ఉండేటటువంటి దశను పూర్వ బాల్య దశ అని అంటారు ఉత్తర బాల్యదశ అంటే ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉండేటటువంటి దశను ఉత్తర బాల్యదశ అని అంటారు పూర్వ బాల్య దశలోని టెక్ట్ కి డిఎస్సి కి వచ్చేటటువంటి బిట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూద్దాం పూర్వ బాల్యదశ వయస్సు ఎంత రెండు నుండి ఐదు లేదా ఆరు సంవత్సరాలు పూర్వ బాల్యదశలో శరీర నిర్మాణం ఎలా ఉంటుంది పూర్వ బాల్య దశలో పిల్లల యొక్క శరీర నిర్మాణం స్థూల మధ్యమకాయత మధ్యమ లంబకుశ ఉంటుంది అంటే పిల్లలు స్థూల కాగిత అంటే లావుగాను మధ్యమ కాగిత అంటే మధ్యస్థంగాను లంబకుస కాగిత అంటే సన్నగా పొడవుగాను ఉండడం జరుగుతుంది పూర్వ బాల్య దశలో చివరి నాలుగు మోలారు పళ్ళు కూడా వస్తాయి అంటే చివరి దంతాలు కూడా ఈ దశలోనే వస్తాయి అదే విధంగా మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శైశవ దశలో ఉన్నటువంటి పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు పూర్వ బాల్య దశలో పిల్లలకు వస్తాయి అలాగే పూర్వ బాల్య దశలో పిల్లలు సాహస ప్రియులుగా ఉంటారు అంటే ఎలాంటి పనినైనా చేయడానికి ముందుకి ఉరుకుతారు తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటను వినకుండా ఎలాంటి పనినైనా చేయడానికి ఆసక్తి కనబరుస్తారు అందుచేత సాహస ప్రియులుగా ఈ దశలో వారు కనిపిస్తారు అలాగే పూర్వ బాల్య దశలో పూర్తయ్యే నాటికి పిల్లలు స్వయం సహాయ కృత్యాలు నేర్చుకుంటారు అంటే వారు పనులు వారే చేస్తుంటారు ఉదాహరణకు బట్టలు వేసుకోవడం అన్నము తినడం స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం ఇలాంటి పనులన్నీ కూడా వారే చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అలాగే మరొక ఇంపార్టెంట్ బిట్టు పూర్వ బాల్య దశలో పూర్వ ముఠాదశ ఉంటుంది పూర్వ ముఠాదశ అంటే బాల్య దశలో జట్లు కట్టడాన్ని పూర్వ ముఠాదశ అని అంటారు పూర్వ బాల్య దశలో జట్లు కడుతున్నారు గనక దీనిని పూర్వ ముఠాదశ అని అంటారు పూర్వ బాల్యదశలో పిల్లలు మూడు రకాలైనటువంటి క్రీడలు ఆడతారు మొట్టమొదటిగా సమాంతర క్రీడలు ఆడతారు సమాంతర క్రీడలు అంటే తోటి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వీళ్ళు కూడా ఏదో ఒక ఆటను ఆడుకోవడాన్ని సమాంతర క్రీడ అని అంటాము తరువాత సంసర్గ క్రీడలు ఆడతారు అంటే తోటి పిల్లలు ఏ విధమైనటువంటి ఆటలు ఆడుతున్నారో అదే ఆటలను పోలిన ఆటలు వీళ్ళు కూడా ఆడుతూ ఉంటారు వాటిని సంసర్గ క్రీడలు అంటారు తర్వాత పూర్వ బాల్యదశలో మూడవ రకమైనటువంటి క్రీడలు సహకార క్రీడలు అంటే తోటి పిల్లలతో కలిపి ఆడేటటువంటి ఆటలను సహకార క్రీడలు అని అంటారు ఈ విధంగా పూర్వ బాల్య దశలో మొదట సమాంతర క్రీడలు తర్వాత సంసర్గ క్రీడలు తర్వాత సహకార క్రీడలు ఆడడం అనేటటువంటిది జరుగుతుంది పూర్వ బాల్య దశలో పిల్లలు ఒక పనిని తప్ప లేదా ఒప్ప అని ఎలా గుర్తిస్తారు అంటే దానికి లభించినటువంటి ఫలితం ఆధారంగా గుర్తిస్తారు అంటే ఒక పనిని చేసినప్పుడు శిక్షించబడితే ఆ పని తప్పని ఆ పనిని ఎవరైనా పొగిడితే ఆ పని ఒప్పని భావిస్తారు అందుచేతనే తప్పు ఒప్పులను సరిగా చెప్పకపోతే పిల్లలు తప్పు పనులను ఒప్పుగాను ఒప్పు పనులను తప్పుగాను భావించేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది పూర్వ బాల్యదశను వాగుడు వాగుడుకాయ దశ అంటారు అంటే ఈ దశలో పిల్లలు ఎక్కువగా వాగుతూనే ఉంటారు అంటే మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి పూర్వ బాల్యదశను దశను వాగుడుకాయ దశ అని పిలుస్తారు పూర్వ బాల్యదశలో పిల్లలు అంకెలను నేర్చుకోవడానికి అబాకస్ అంటే పూసల చట్రాన్ని అలాగే వర్ణమాలను నేర్చుకోవడానికి బొమ్మలను అంటే అక్షరాలను నేర్చుకోవడానికి బొమ్మలను ఉపయోగించడం జరుగుతుంది చివరిగా పూర్వ బాల్యదశలో పిల్లలు ఎక్కువగా గొప్పలను చెప్పుకోవడానికి ఇష్టపడతారు మరీ ముఖ్యంగా ధనవంతుల పిల్లలు వారి గొప్పతనాన్ని ఇతర పిల్లల ముందు ప్రదర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అలాంటప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇంటి వద్ద తల్లిదండ్రులు వాటిని నివారించడానికి ప్రయత్నించాలి ఈ విధంగా పూర్వ బాల్య దశ నుండి అనేక బిట్లు టెక్ట్ మరియు డిఎస్సిలో లో రావడానికి అవకాశం ఉంది దశలో పూర్వ బాల్యదశ తర్వాత వచ్చేటటువంటి దశను ఉత్తర ఉత్తర అని అంటారు ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్లేంటో ఇప్పుడు చూద్దాం ఉత్తర వయస్సు ఎంత ఐదు లేదా ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు వయసు గల పిల్లలను ఉత్తర బాల్యదశలో ఉన్న పిల్లలుగా భావించడం జరుగుతుంది ఉత్తర దశలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఒకటి లేదా రెండు సంవత్సరాల ముందే యవ్వన దశలోనికి అడుగు పెడతారు అంటే ఉత్తర బాల్య దశ తర్వాత వచ్చేటటువంటి దశ యవ్వనారంభ దశ ఈ యవ్వనారంభ దశలోకి ఆడపిల్లలు మగపిల్లల కంటే ముందుగానే ప్రవేశిస్తారన్నమాట తర్వాత ఉత్తర బాల్య దశలో ఆడపిల్లలు సూక్ష్మ కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు అంటే సున్నితమైనటువంటి పనులను ఆడపిల్లలు చేస్తూ ఉంటారు కుట్లు కొట్టడం అల్లికలు అల్లడం ఇలాంటివన్నమాట అదేవిధంగా ఉత్తర బాల్య దశలో మగపిల్లలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తూ ఉంటారు అంటే బలమైనటువంటి కండరాలను ఉపయోగించి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు సైకిల్ తొక్కడం గాని ఈత కొట్టడం గాని ఇలాంటి పనులు మగపిల్లలే చేస్తూ ఉంటారు అదే విధంగా ఉత్తర బాల్య దశలో డబ్బులను ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ డబ్బు విలువ కూడా పిల్లలకు తెలుస్తుంది ఇది ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఉత్తర బాల్య దశలో ఉద్వేగ కెటారసిస్ అనేది ఉంటుంది ఉద్వేగ కెటారసిస్ అంటే పిల్లలలో ఉద్వేగాలు వచ్చినప్పుడు వాటిని వారంతట వారే తగ్గించుకోగలగడం అనేటటువంటిది వారికి అలవడుతుంది దీనినే ఉద్వేగ కెథారసిస్ అంటారు అంటే పిల్లలలో కలిగేటటువంటి ఉద్వేగాల ఒత్తిడి నుండి వారిని వారే కాపాడుకోవడాన్ని ఉద్వేగ కెథారసిస్ అని అంటారు ఉత్తర బాల్యదశను వయస్సు అని కూడా అంటారు మనం పూర్వ బాల్యదశలో చూసాం పూర్వ ముఠా దశ అని అక్కడ అన్నాం ఇక్కడైతే ఉత్తర బాల్యదశలో ముఠా వయస్సు లేదా ముఠాదశ అని అంటాము ఇక్కడ పిల్లలు కూడా జట్లు కట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఉత్తర బాల్య దశలో నాలుగు సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు అంటాడు పది సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు కాదు అని అంటాడు అంటే సందర్భాన్ని బట్టి అబద్ధం కూడా చెప్పవచ్చు అనేటటువంటి భావన ఉత్తర బాల్య దశలోని పిల్లల్లో కలుగుతుంది ఉత్తర బాల్య దశలోని పిల్లలు తమ భాషను మెరుగుపరుచుకోవడానికి తల్లిదండ్రులను గమనించడం జరుగుతుంది అదేవిధంగా రేడియో టీవీ వంటి ప్రసార సాధనాలను కూడా చూస్తూ ఉంటారు వివిధ పుస్తకాలను కూడా చదువుతూ ఉంటారు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పదాలను వింటూ ఉంటారు వీటి వలన భాషను మెరుగుపరుచుకోవడం అనేది ఉత్తర బాల్యదశలోని పిల్లలకు అలవడుతుంది పూర్వ బాల్యదశలో పిల్లలు వాగుడుకాయలు అని చెప్పాము అయితే ఉత్తర బాల్యదశలోని పిల్లలు అవసరానికి తగినట్లుగా మాట్లాడతారు అంటే ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడేటటువంటి అలవాటు ఉత్తర బాల్యదశలో వస్తుంది ఉత్తర బాల్యదశలో మరొక ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అంటే సంఘం కోసం పనిచేయడం అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మొదలైన అంశాల పట్ల అవగాహన కలిగి ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడడానికి తయారవుతూ ఉంటారు ఈ విధంగా ఉత్తర బాల్య దశ ఉంటుంది టెక్ట్ మరియు డిఎస్సిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి ప్రశ్నలు తప్పనిసరిగా కనిపిస్తాయి వ్యక్తి వికాస దశలలో తరువాత వచ్చేటటువంటి దశ యవ్వనారంభ దశ యవ్వనం ఇక్కడే ప్రారంభమవుతుంది ఈ దశ కౌమార దశలోని భాగం అంటే కౌమార దశ నుండి సంవత్సరాల వరకు ఉంటుంది పదమూడు అంటే థర్టీన్ పంతొమ్మిది అంటే నైన్టీన్ కాబట్టి ఈ దశను టీన్ ఏజ్ అని కౌమార దశను పిలుస్తారు ఈ కౌమార దశలో కొంత భాగము యవ్వనారంభ దశ యవ్వనారంభ దశ యొక్క వయస్సు ఎంత అంటే పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరాలు పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరాలు అంటే ఉత్తర బాల్య దశలో ఆఖరి రెండు సంవత్సరాలు అంటే ఉత్తర బాల్య దశ ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు దానిలో ఆఖరి రెండు సంవత్సరాలు అంటే పదకొండవ సంవత్సరం పన్నెండవ సంవత్సరం అలాగే కౌమార దశలోని మొదటి రెండు సంవత్సరాలు కౌమార దశ అంటే పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాలు దానిలో మొదటి రెండు సంవత్సరాలు అంటే పదమూడవ సంవత్సరం పద్నాలుగవ సంవత్సరం కాబట్టి అటు ఉత్తర బాల్య దశలోని ఆఖరి రెండు సంవత్సరాలు ఇటు కౌమార దశలోని మొదటి రెండు సంవత్సరాలు అంటే పదకొండవ సంవత్సరం పన్నెండవ సంవత్సరం పదమూడవ సంవత్సరం పద్నాలుగో సంవత్సరం వరకు ఉండేటటువంటి దశను యవ్వనారంభ దశ అని అంటారు ఈ దశనే పరివ్యాప్త దశ అని కూడా అంటారు ఎందుకంటే అటు ఉత్తర బాల్య దశకు ఇటు కౌమార దశకు మధ్య పరివ్యాప్తం జరుగుతుంది గనక ఈ దశను పరివ్యాప్త దశ అని అంటారు జీవితంలో యవ్వనారంభ దశ చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ ఈ దశలో చాలా శారీరక మార్పులు జరుగుతాయి ఆడపిల్లలలోను మగపిల్లలలోను శారీరక మార్పులు ఇక్కడే మనకు కనిపిస్తాయి గొంతు మారడము స్పష్టంగా ఆడపిల్లలకు గొంతు ఒక రకంగాను మగపిల్లల గొంతు ఒక రకంగాను ఏర్పడడం ఇక్కడే జరుగుతుంది అదే విధంగా మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువగా అభివృద్ధి చెందినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తారు మరో ముఖ్య విషయం ఏమిటంటే యవ్వనారంభ దశలో ఆడపిల్లలలో ఋతుస్రావము మగ పిల్లలలో వీర్యస్ఖరణము జరుగుతుంది అంటే సంతానోత్పత్తికి కావలసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమవుతాయి యవ్వనారంభ దశ అన్ని దశల కంటే ఎక్కువ దుఃఖాన్ని పిల్లలు అనుభవించేటటువంటి దశ అని కూడా చెప్పాలి ఎందుచేతనంటే ఇక్కడ పిల్లలు వారి యొక్క శారీరక మార్పులకు సంబంధించిన అంశాలను అటు స్నేహితులకు గాని ఇటు ఉపాధ్యాయులకు గాని వద్ద తల్లిదండ్రులకు గాని తెలియజేయలేరు కాబట్టి ఎక్కువ దుఃఖాన్ని ఇక్కడ వీరు అనుభవిస్తూ ఉంటారు మనకి టెట్ మరియు డిఎస్సిలలో ఈ పార్ట్లో ఇప్పుడు చెప్పినటువంటి నేను చెప్పినటువంటి ఈ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి వికాస దశలలో కౌమార దశ చాలా ప్రాముఖ్యత కలిగినది యవ్వనారంభ దశ కౌమార దశలో ఒక భాగమని చెప్పుకున్నాము కౌమారదశ వయస్సు ఎంత అని ప్రశ్నించుకుంటే పదమూడు నుండి సంవత్సరాలు అని తెలుస్తుంది పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాలు అంటే దీనినే టీనేజ్ అని అంటాము థర్టీన్ టు నైన్టీన్ కాబట్టి టీనేజ్ అని పిలుస్తాము ఈ దశను ఇంగ్లీష్లో అడలోసెన్స్ అంటారు ఈ పదం అడలోసిర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి ఉద్భవించింది దీని అర్థము ఏమిటంటే టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అంటే పరిపక్వత చెందడము ఈ దశలో పిల్లలందరూ కూడా శారీరకంగా మానసికంగా పరిపక్వత చెందుతారు గనుక దీనిని పరిపక్వత చెందేటటువంటి దశగా మనం చెప్పవచ్చును కౌమార దశలో ఉండే పిల్లలలో గుర్తింపు పొందాలనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది దీనికోసం వారు ఖరీదైనటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు ఈ దశలోని ఆడపిల్లలు మగపిల్లలను మగపిల్లలు ఆడపిల్లలను ఆడపిల్లలు ఆడపిల్లలను మగపిల్లలు మగపిల్లలను ఆకర్షించడానికి గుర్తింపు పొందడానికి ఖరీదైనటువంటి వస్తువులను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది కౌమారదశలో మగపిల్లలు తాము పెద్దవారుగా గుర్తించబడాలని సిగరెట్లు కాల్చడం మద్యం సేవించడం వంటి అలవాట్లను ఇక్కడే చేసుకోవడం జరుగుతుంది కౌమార దశలో ఉండే పిల్లలు అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికోసం ఫేస్ పౌడర్లు ఫేస్ ప్యాక్లు ఫేస్ గ్లామర్ పెంచేటటువంటి సౌందర్యపరమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వారు ముఖంపై చిన్న మొటిమను చూసినప్పటికీ చాలా కంగారు పడతారు అందుచేతనే కౌమారులు ఎక్కువగా అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కౌమార దశలోని పిల్లలలో ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు చిన్న చిన్న కవితలు రాయడం పాటలు రాయడం ప్రేమలేఖలు రాయడం చిన్న చిన్న కథలు రాయడం వంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరు భవిష్యత్తులో కవులుగాను రచయితలుగాను తత్వవేత్తలుగాను మారేటటువంటి అవకాశం ఇక్కడే ఏర్పడుతుంది కౌమార దశలో ఎలా పడితే అలా స్నేహితులను ఎంచుకోరు తమ విలువలకు తగినట్టుగా విలువలు కలిగినటువంటి స్నేహితులను చూసి స్నేహం చేయడం ప్రారంభిస్తారు కౌమార దశలో నలభై వేల పైగా పదాలను ఉపయోగించేటటువంటి శక్తి పిల్లలకు వస్తుంది అందుచేతనే రచనలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కౌమార దశలో ఉండేటటువంటి పిల్లలు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారు వ్యంగ్యంగా మాట్లాడినా నిందిస్తూ మాట్లాడినా ఆ విషయాన్ని ఇట్టే గుర్తిస్తారు మనల్ని చెప్పకనే చెబుతున్నారు మనల్ని తిట్టకనే తిడుతున్నారు అనే విషయాన్ని దశలోని పిల్లలు గుర్తించడం జరుగుతుంది కౌమార దశలోని పిల్లలు సంఘంతో సర్దుబాటు చేసుకుంటారు అంటే సంఘం వారిని గుర్తించాలని సంఘానికి అవసరమైనటువంటి పనులు చేయడం సంఘంలో మంచి పనులు చేయడం వంటివి చేస్తూ సంఘజీవిగా మెలగడానికి వీరు ప్రయత్నిస్తారు అంటే చాలా సాంఘిక పండుగలలో పాల్గొని సంఘంలో వారు పేరు పొందాలని గుర్తించబడాలని కోరుకుంటారు కౌమార దశను సంచలన దశ లేదా ఒత్తిడి దశ అని మానసిక శాస్త్రవేత్త స్టాన్లీ హాల్ పేర్కొన్నారు ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు చాలా సంచలనాలకు మారుపేరుగా ఉంటారు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు వీరు ఆ ఒత్తిడిని ఇటు స్నేహితులకు గాని అటు ఉపాధ్యాయులకు గాని ఇంటి వద్ద తల్లిదండ్రులకు గాని చెప్పుకోలేక ఒక్కొక్క సందర్భంలో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు అందుచేతనే ఈ దశను సంచలన దశ ఒత్తిడి దశ అని స్టాన్లీ హాల్ పేర్కొన్నాడు కౌమార దశలో ఉండే పిల్లలు ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు ఉండేటటువంటి వయసులో ఉండేటటువంటి పిల్లలు మనకు ఇక్కడ కనిపిస్తారు కాబట్టి ఈ పిల్లల యొక్క అలవాట్లను వారి యొక్క బాధలను గుర్తించడం చేయాలి ఈ దశలో పిల్లలను చక్కగా కాపాడు కలు కలిగితే వారు భవిష్యత్తులో మంచి పౌరులు కాబడతారు దశను చక్కగా పిల్లలు దాటగలిగితే తరువాత చెడు అలవాట్లకు లోను కారు ఎందుచేతనంటే దశలోని ఉండేటటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారో తరువాత దశల్లో కూడా అదే విధంగా ఉండడానికి అవకాశం ఉంది విన్నారుగా కౌమారు దశలోని లక్షణాలపై చాలా బిట్లు మీకు టెట్ మరియు డిఎస్సి రావడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో